Hi friends, welcome to our channel andi. Andarki Ratha Saptami Shubhakankshalu andi. Andaru Ratha Saptami Pooja Chesukunnara friends. Ratha Saptami ante naaku chaala chaala ishtam friends. Endukante Surya Bhagavanudu birthday ani cheptaru plus ayana ratham ippudu manaku endal vaipu tirugutundi kabatti endalu kuda perugutayi ani cheptaru. Ivanni pakkana pedithe nenu namme oka siddhantham meeto share chesukovalanukuntunnanu friends. నాకు సూర్యుడు అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే ఈ నేచర్ ఉన్నంత వరకు సన్ కూడా ఉంటాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఎంత ఇది అంటే లైక్ నేనైతే ఆయనని ఎలా నమ్ముతాను అంటే ఆయనే ప్రత్యక్ష సూర్యనారాయణుడు కాబట్టి. అంటే మనకు కనిపించే నారాయణ భగవానుడు లాగే నమ్ముతాను. ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మకి ఆయనే సాక్షి అని చెప్తారు. కాబట్టి మనం చేసే కర్మలన్నిటికీ ఆయన సాక్షిగా నిలుస్తాడు కాబట్టి. అంటే మనం చేసే ఈ జన్మలోవే కాదు ఫ్రెండ్స్, ప్రతి జన్మలో మనం లాస్ట్ జన్మలో ఏం చేసామో మనకు తెలుసు, మనకు తెలీదు. బట్ ఈ జన్మలో చేసింది మట్టికి మనకు గుర్తుంటుంది. బట్ సూర్యభగవానుడికి అలా ఉండదు, అలా ఉండదు కదా ఫ్రెండ్స్. ఆయన ఇదేంటి, ఆయనకి లాస్ట్ జన్మలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయన అన్నిటికీ సాక్షిగా నిలుస్తాడు కాబట్టి ఆయనని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు మన హిందూ ధర్మంలో. సో అది నేను మనసా వాచ నమ్ముతాను కాబట్టి నాకు ఈ రథసప్తమి అంటే చాలా చాలా ఇష్టం. ప్లస్ ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ దీపికా మేడం అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారు. అంటే యాక్చువల్గా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది ఇంటి కోడళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని, వాళ్ళ అంటే వంశం మంచిగా ఉండాలనేసి పూజ చేసుకొని దండం పెట్టుకుంటారని చెప్పారు. సో ఇది ఎస్పెషల్లీ కోడళ్ళ పండగ అని కూడా చెప్తారు కాబట్టి నాకు ఈ పండగ అంటే చాలా చాలా ఇష్టము. సో ఎవ్రీ ఇయర్ నేను ఏ పండగకి కొత్త డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా వరలక్ష్మి వ్రతానికి ఒకటి, రథ సప్తమికి ఒకటి మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకుంటాను. ఎందుకంటే అవి నేను చాలా ఇష్టంగా, అంటే దాని వెనుక ఉన్న రీజన్స్ని నేను మనసా వాచ నమ్మాను కాబట్టి అవి నేను ఫాలో అవుతాను కాబట్టి నేను ఈ రెండు ఫెస్టివల్స్ని చాలా బాగా చేసుకుంటాను. సో దానిలో భాగంగానే ఈ రథ సప్తమి కూడా నేను ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాను. మీకు ఒక చిన్న వీడియోస్ దీనికి అటాచ్ చేస్తాను నా నేను మాట్లాడేసిన తర్వాత, మీరు అవి చూడండి ఫ్రెండ్స్. అసలు రథ సప్తమికి మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే నేనైతే అక్కడి నుంచి అసలు రావాలని అనిపించలేదు. అసలు అంత సూపర్గా ఉంది ఆ గుడి. యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్స్ నేను సినిమాల్లోనే చూశాను తప్పించి, అంటే లైక్ హైటు అంటే నిజంగా నా కళ్ళ ముందు అలా జరగడం నేను ఇదే ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్. సో అది ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఫీల్ అయ్యి నేను మాట్లాడేసిన తర్వాత మీకు అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఈ పండగ తర్వాత వచ్చే పండగ ఏంటి అంటే భీష్మేకాదశి. అది కూడా నాకు చాలా ఇష్టము. మీ అందరూ వీలైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండి ఫ్రెండ్స్. మాఘమాసంలో అన్ని రోజులు స్పెషలే. మాఘమాసంలో ఏం చేసినా కూడా అంతా మంచే జరుగుతుంది. సో మనం ఏ కార్యం తలపెట్టినా కూడా అందరికీ విజయవంతమై సక్సెస్ అయ్యి హ్యాపీనెస్ని మీరు చూడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో భీష్మేకాదశి గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మాఘమాసం నుంచి నేను ఒక చోట విన్నాను ఏంటి అంటే ఇదేంటి, మనకి సన్ అంటే సూర్యుడు మనకి ఈ 6 మంత్స్ ఎనర్జీ అనేది మనకి ఇస్తాడు. సో ఇదంతా మనకు పుణ్యకాలం కిందే తీసుకుంటారని నేను విన్నాను అనమాట. నేను విన్నదే మీకు చెప్తున్నాను. ఇప్పటి నుంచి మనం ఎనర్జీ సన్ దగ్గర నుంచి మనం ఎనర్జీ గెయిన్ చేయాలంటే ఈ 6 మంత్స్ మనం ఎంత బాగా ప్రసన్నం చేసుకుంటే మనకు అంత ఎనర్జీ గెయిన్ అవుతుంది ఫ్రెండ్స్. సూర్యుడు అంటే ఎవరో కాదు, ఆయన ప్రత్యక్ష నారాయణుడిగా మీరు కూడా నమ్మాలని ఆశిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూడండి, రథ సప్తమి రిలేటెడ్ వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన
గుడి. ఇది ఎక్కడ అని చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడి ఫ్రెండ్స్. గుడి లోపల చూసారా ఎంత సూపర్గా డెకరేషన్ చేశారో ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్. లోపల అమ్మవారు నాకు కనిపించట్లేదు, నేను జూమ్ చేసి చూసి చూపించడం ట్రై చేశాను కదా కనపడట్లేదు. ఇది బయట ధ్వజస్తంభం దగ్గర చాలామంది ఫోటోలు తిరుగుతున్నారు. ఇది ఏమో యాగశాల, యాగాలు కూడా చేశారు ధ్వజసప్తమి సందర్భంగా. మొత్తం లైటింగ్స్ వేశారు, పూలు ఇంకా డెకరేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పీజేఆర్ గారి విగ్రహం ఉంటుంది, ఈ గుడి కట్టించింది పీజేఆర్ గారే కదా. సో ఇక్కడంతా బ్యాండ్ మేళం మీద అంతా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ చూసారా, బయట అంతా కూడా అమ్మవారిది డెకరేషన్ చేశారు. ఇది గుడి బయట నుంచి ఫుల్ ఆఫ్ లైటింగ్. నేను ఎఫెక్ట్ పోకూడదు అనేసి ఆ బ్యాండ్ మేళకి సౌండ్ తీసేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా ఆ ఫీల్ మిస్ అవ్వకూడదు కదా అందుకని. మా సంకీర్త అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాడు చూడండి, అస్సలు ఇంటికి వెళ్ళామంటే వద్దు వద్దు అని అక్కడే ఉందామనుకున్నాడు, బట్ లేట్ అయిపోతుంది అనేసి ఇంటికి వచ్చేసాను.